పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలు. అంటే పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం రెండు ఒకటి కాదు. రెండు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న అంశాలే కానీ రెండు ఒకటి కాదు. ఎందుకంటే పారిశ్రామికం అంటే కనుక పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైనా సరే, అంటే ఒక ఉత్పత్తిని, ఒక ప్రొడక్ట్ని తయారు చేసే కంపెనీలు, ఒక వస్తువుని కానీ ఏదైనా కానీ తయారు చేసే కంపెనీలని పరిశ్రమలు అంటారు. కానీ వ్యాపారం అలా కాదు. వ్యాపారం వస్తువులతోనే కాదు, అనేక విషయాలతో వ్యాపారం చేయొచ్చు. ఉదాహరణకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే కనుక అనేక దేశాలలో నుంచి కంపెనీలు వచ్చి మన దేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నాయి. పరిశ్రమల్లో పెట్టి నడిపే కంపెనీలు కొన్ని అయితే కనుక పరిశ్రమలతో సంబంధం లేకుండా, అంటే బ్యాంక్ అనేది పరిశ్రమ కాదు, బ్యాంక్ అనేది బిజినెస్. వాళ్ళు ఎలాంటి ఉత్పత్తిని తయారు చేయరు. మన దేశంలో ఎన్నో విదేశీ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. పరిశ్రమలు అంటే పరిశ్రమలు వేరు. వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని తయారు చేసుకుంటారు, ఉపాధి కల్పన ఇవన్నీ తర్వాత విషయాలు పక్కన పెట్టేస్తే కనుక తయారు చేసిన వస్తువును అమ్ముకోవడం కానీ, లేదా ఇక్కడ తయారు చేసుకుని పోయి వేరే దేశాల్లో అమ్ముకోవడం కానీ, ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చిన రైతులను బట్టి నడుస్తూ ఉంటాయి. ఇలా పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలకు సంబంధించి మాట్లాడాలంటే కనుక మన దేశంలో ఉన్న పరిస్థితులకు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే బిజినెస్ ఎలా చేయాలి, ఈ వీటి జోలికి వెళ్ళట్లేదు, వ్యాపారం ఎలా చేయాలి అనేది. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక రాజ్యాంగం ద్వారా పారిశ్రామిక విధానం అనేది మన దేశంలో ఎలా విఫలమైంది అనేది చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మొదట ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. యుఎస్ గవర్నమెంట్ వచ్చేసి చైనాకు సంబంధించిన హువావే కంపెనీని బ్యాన్ చేసింది, అంటే నిషేధించింది. ఆ దేశం వచ్చేసి హువావే అనేది చాలా పెద్ద కంపెనీ. మనకు ఎగ్జాంపుల్గా కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జనాలకు అర్థమయ్యేదానికి ఎంత పెద్ద కంపెనీ అని తెలిసే దానికి యాపిల్ కంపెనీ, ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కంపెనీని మించి అత్యంత పెద్ద కంపెనీ అంటే కనుక హువావే కంపెనీ. అంత పెద్ద కంపెనీ చైనాలో అది. ఆ కంపెనీ ఓన్లీ టెక్నాలజీని నమ్ముకొని డెవలప్ అయిన కంపెనీ, అంటే యాపిల్ సంస్థ కన్నా 10 ఏళ్ళు ఆలస్యంగా పుట్టిన కంపెనీ అది. ఈవెన్ 1987లో అనుకుంటా స్టార్ట్ అయింది ఆ కంపెనీ. అది తక్కువ కాలంలో 32 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అలాంటి కంపెనీని అమెరికా ప్రభుత్వము నిషేధించింది. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ దేశం మీద గూఢచర్యం నడుపుతూ ఉంది హువావే కంపెనీ అని చెప్పేసి. ఇక్కడ అందులోని నిజాన్ని పక్కన పెట్టేస్తే అమెరికన్ ప్రభుత్వం కానీ చైనా ప్రభుత్వాలు కానీ తమ దేశంలోని కంపెనీలకు ఎటువంటి మద్దతు ఇస్తున్నాయి, మన దేశంలోని కంపెనీలకు మన ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇస్తోంది అనేది చెప్పడమే ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. అంటే మనకు చాలా ఫేమస్ గూగుల్ కానివ్వండి, అంటే సెర్చ్ ఇంజిన్, గూగుల్ స్టార్ట్ అయింది, సెర్చ్ ఇంజిన్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేక కంపెనీలు అది టెక్ ఓవర్ చేసేసి దాన్ని పరిధి విస్తరించుకుంది. యూట్యూబ్ అయితేనేమి, మొదట యూట్యూబ్ అనేది గూగుల్కి సంబంధించింది కాదు, ఆండ్రాయిడ్ ఓఎస్ అయితేనేమి గూగుల్కి సంబంధించింది కాదు, ఇలా వీటన్నిటిని కొనుగోలు చేసి అది విస్తరించింది. అది వేరే విషయం, అది బిజినెస్కి సంబంధించి మనం వ్యాపార రంగానికి సంబంధించి పెట్టేటప్పుడు చెప్తాను నేను వాటికి సంబంధించి కంపెనీ పూర్వపరాలు అనేటివి. కానీ ఆ సెర్చ్ ఇంజిన్ అనేది చైనాలో నిషేధం. అంటే చైనీయులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ని వాడరు. అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్, రీసెంట్గానే అమెజాన్ అనౌన్స్ చేసేసింది, మేము అమెజాన్ వెబ్సైట్ని చైనాకు సంబంధించిన దాన్ని మూసేస్తున్నాం పూర్తిగా అని చెప్పేసి. అంటే సేల్స్ లేదు అక్కడ, ఎవరు దాన్ని వాడరు. సోషల్ మీడియా, వాట్సాప్ వాడతాం మనం, కానీ వాళ్ళు అక్కడ అది వాడరు. షేర్ చాటో, వీచాటో ఏదో ఉంది, అది ఒకటి వాడతారు వాళ్ళు. తర్వాత అనేకం ఏదైనా కానీ బయట ప్రపంచాలన్నీ వాడేటివి చైనా దేశాలు వాడరు. చైనాలోని చాలా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లన్నీ నిషేధం అన్నమాట. అలాగే ఈఎస్లో తమకేదైనా సరే నష్టం కలిగిస్తోంది ఒకటేనని చెప్తే కనుక తమ కంపెనీస్కి కానీ తమ దేశానికి కానీ, ఉదాహరణకు రీసెంట్గానే మనకు హార్లీ డేవిడ్సన్ బైకుల విషయంలో ఇండియన్ గవర్నమెంట్తో కొద్దిగా బేరసారాలు సాగించింది. ఇండియన్ గవర్నమెంట్ చాలా ట్యాక్సెస్ వసూలు చేస్తూ ఉందని చెప్పేసి కొంచెం యుఎస్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ అయింది. అంటే తమ కంపెనీకి, ఎందుకంటే ప్రభుత్వ రంగ కంపెనీ కాదు అదేమి, మళ్ళీ ప్రైవేట్ రంగ సంస్థ, కానీ తమ దేశానికి చెందిన ఒక కంపెనీకి నష్టం వాటిల్తోందని ప్రభుత్వం జోక్యం చేసుకొని, అమెరికన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని భారతదేశానికి ఒక టైప్లో ఇండైరెక్ట్గా ప్రెజర్ తీసుకొస్తే మన వాళ్ళు వాటి మీద కొంచెం ట్యాక్స్ తగ్గించారు.
దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇంకా ప్రపంచ దేశాలు అలా ఉంటే మన దేశము, మన దేశంలో ఉన్న కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, వాటన్నింటినీ హత్య చేసేదానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేసి పెట్టున్నాయి. రీసెంట్గానే ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక విమానయాన రంగం కుదేలవుతూ ఉంది, చూస్తూ ఉన్నాం ఎలా నాశనం అయిపోతూ ఉందో. అలాగే మిగిలిన ప్రభుత్వ రంగం, గతంలో బీఎస్ఎన్ఎల్ హత్య కోణం ఒకటి చెప్పాను మీకు పూర్తిగా, ప్రభుత్వ రంగ సంస్థలని అంతరించిపోయాయి. పోయి ప్రైవేట్ రంగం ఏమన్నా అద్భుతంగా ఉందా, పారిశ్రామికవేత్తలు కానీ సంతోషంగా ఉన్నారంటే కనుక అది లేదనే చెప్పాలి. ఈ దేశంలో పేదవాడు సంతోషంగా లేడు, ధనవంతుడు సంతోషంగా లేడు. భయం ఎప్పుడు ఏం జరుగుతుందో అని గత వీడియోలో ఒకసారి వైద్య రంగానికి సంబంధించి చెప్పేటప్పుడు చెప్పాను, శాంతాబయటకు వరప్రసాద్ గారు అని చెప్పేసి ఆ కంపెనీని ఆయన తన తల్లి పేరు మీద స్థాపించి ప్రభుత్వాలు ఎలాంటి వస్తువులు కల్పించకపోయినా దాన్ని పెంచి పెద్ద చేసి ఆ కంపెనీని విస్తరించేలాగా చేసిన తర్వాత మన దేశ ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులు, ఎఫ్డీఐ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లని ఆహ్వానించి ఆ కంపెనీలన్నీ వచ్చేసి మన దేశంలో ఉన్న కంపెనీలను టేక్ ఓవర్ చేస్తూ ఉన్నాయి. కొనేసేయడం, వాటి సొంతం చేసుకోవడం, ఇన్ కేసు వ్యాపారంలా నడచకపోతే కనుక వాటిని వదిలించుకొని వెళ్ళిపోవడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షెవర్లెట్, ఈ మధ్యనే అది మన దేశం నుంచి వెళ్ళిపోయింది కార్ల కంపెనీ. ఎందుకంటే కనుక వాళ్ళకి ఇక్కడ బిజినెస్ లేదు, ఎవరు ఆదరించలేదు దాన్ని. మన జనాలు కూడా ఏంటంటే కనుక మన స్వదేశీ ఉత్పత్తుల కన్నా విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నారు. అంటే అందులో లోపుదుపాతులు ఉన్నాయనుకోండి, మంచి కంపెనీలు అయితే కనుక విదేశాలకు ధీటుగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి టూ వీలర్ కంపెనీస్ని తీసుకుంటే కనుక టాప్ ఫైవ్లో మన కంపెనీస్ ఉండడం అనేది కొంచెం గర్వించదగ్గ విషయం. నేను ఈ విషయం గతంలో కూడా చెప్పాను. ఇలా చూసుకుంటే కనుక ప్రభుత్వం అనేది పారిశ్రామిక రంగానికి ఎలాంటి మేలు చేయటం లేదు. ఇప్పుడు చైనాలోని హువావే కంపెనీ ఉదంతాన్ని ఒకసారి మళ్ళీ చూస్తే కనుక ఆ కంపెనీ వచ్చేసి మొబైల్స్ బేసిక్గా అంటే కనుక హువావేకి సంబంధించి హువావే కానీ వాని సబ్ బ్రాండ్ హానర్ కానీ, సబ్ బ్రాండ్ అంటూ ఒకటి ఉందని అది హానర్ హువావే వాళ్ళదే అనే విషయం కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్కే తెలియదు, అది కానివ్వండి. అలాగే మన సెల్ ఫోన్ టవర్లో వాడే పరికరాలు తయారు చేసే కంపెనీ, మనం వాడే రూటర్లు కానీ చాలా తయారు చేస్తుంది ఆ కంపెనీ. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎయిర్టెల్కి సంబంధించిన హాట్స్పాట్ ఉంది కదా, అది కూడా వచ్చి 4G హాట్స్పాట్లు, అది కూడా హువావే కంపెనీ తయారు చేసిందే. చాలా కంపెనీలు, మన దేశ కంపెనీలు కూడా టెలికామ్ టెక్నాలజీకి సంబంధించి ఏం కావాలన్నా కూడా హువావే కంపెనీ దగ్గర నుంచే తీసుకుంటూ ఉంటాయి. దాని ద్వారా గోడచర్యలు నడుపుతుందని చెప్పేసి అమెరికన్ కంపెనీ వాళ్ళ మీద బ్యాన్ విధించింది. అమెరికన్ కంపెనీ బ్యాన్ విధించడం వల్ల గూగుల్ వాళ్ళు, మిగిలిన అనేక మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అనేక కంపెనీలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ను నిలిపివేశాయి. నిలిపివేస్తే వాళ్ళు ఏమైనా బెదిరారా? లేదు, భయపడలేదు. వాళ్ళు భయపడకుండా మేము ఓన్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము అంటే అఫ్కోర్స్ మార్కెట్లో కొద్ది రోజులు తగ్గుదల ఉండొచ్చు. అంటే ఇప్పుడు చాలామందికి అర్థం కావట్లేదు ఇది ఎలా పోతుంది, ఒక 3 నెలలు టైం ఇచ్చారు వాళ్ళు, ఏదో గూగుల్ వాళ్ళు కొంచెం ఆల్రెడీ ఉన్న ఎగ్జిక్యూటింగ్ ప్రొడక్ట్స్కి వచ్చేసి బ్యాకప్ ఇస్తాము, 3 నెలలు దాటిన తర్వాత మేమేం చేయలేమని. యుఎస్ గవర్నమెంట్తో ఏదైనా కాంప్రమైజ్ అవుతారేమో వీళ్ళని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. నేను అనుకోవడం అయితే కాంప్రమైజ్ అవ్వరని అనుకుంటూ ఉన్నా, ఎందుకంటే ఇవాళ భయపెడతారు, రేపు మళ్ళీ భయపెడతారు, మళ్ళీ భయపడలేరుగా ప్రతిసారి. కాబట్టి ప్రత్యామ్నాయం అయితే ఖచ్చితంగా చూసుకుంటారు. కానీ మన దేశంలో అలా కాదు, మనకు స్వాతంత్రోద్యమం టైంలోనే స్వదేశీ ముద్దు విదేశీ వద్దన్నారు. కానీ ఇప్పటికీ ఇంకా మనము విదేశీ కంపెనీలను రెడ్ కార్పెట్ గురించి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ స్థానికమైన కంపెనీలు కొనుగోలు చేస్తాయి, ఎందుకంటే కనుక వాటికి అంత టైం ఉండదు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత వెంటనే ఇన్కమ్ కళ్ళ చూడాలి వాళ్ళు. వచ్చేసి ఊరికే ఎందువరైనా డబ్బును ఎట్లా పోసేస్తూ ఉంటే కనుక అది ఆదాయాలు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనే ఆవేశం అని అంటూ ఎవరికి ఉండదు అన్నమాట అంత టైము, ఎందుకంటే కనుక స్పీడ్ యుగం అయిపోయింది ఇది. ఎస్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ విదేశీ కంపెనీలు మన దేశంలో అడుగుపెట్టడం చాలా క్విక్గా స్టార్ట్ అయిందని చెప్పాలా. మన దేశ కంపెనీలు అంటే నాశనం చేస్తూ ఉన్నాయి. అలాగే మన దేశం గురించి ఒక గొప్ప కంపెనీ, ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ కంపెనీ మనం చెప్పుకోదగిందంటూ ఒక్కటి కూడా లేదు. దౌర్భాగ్యం అంటే ఉన్నంటిలో బెస్ట్ అంటే కనుక టాటా కంపెనీని మనం చెప్పుకోవచ్చు, కానీ మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కనుక టాటా కంపెనీ కూడా అంత పెద్ద కంపెనీ ఏం కాదు. సౌత్ కొరియా అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక దక్షిణ కొరియాకు సంబంధించిన శాంసంగ్ కంపెనీ. మనకు ఓన్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది కేవలం ఏదో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు ఇవి మాత్రమే తయారు చేస్తుందని. కానీ దీని మెయిన్ బిజినెస్ ఏదే ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, అనేక బిజినెస్ చేస్తూ ఉన్నారు. శాంసంగ్ కంపెనీ టర్న్ ఓవర్ అంటే ఎస్పెషల్గా అర్థమైందని చెప్తూ ఉన్నాయి ఇది, శాంసంగ్ కంపెనీ టర్న్ ఓవరు ఒక ఏడాదికి 12 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే మన సింపుల్గా చెప్పాలంటే కనుక 1 మంత్కి 1 లక్ష కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. మన టాటా కంపెనీని చెప్పాను కదా నేను, ఇది వచ్చేసి 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఆ కంపెనీకి దరిదాపుల్లో కూడా మన భారతీయ కంపెనీలు ఏవి లేవు అనుకుంటాం టాటా కంపెనీకి. మళ్ళీ మొత్తంగా చెప్పాలంటే కనుక మన స్థానం ఎక్కడ ఉంది అని అర్థమయ్యడం కోసం చెప్పాను. చిన్న చిన్న దేశాల నుంచి గొప్ప గొప్ప బ్రాండ్,
తైవాన్ తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న దీవి లాంటి దేశాలు అవన్నీ, అక్కడి నుంచి అసూస్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు, అలాగే నోకియా బ్రాండ్ అది కూడా ఒక దీవి లాంటి దేశం, తర్వాత జపాన్కి సంబంధించినటువంటి ఇది మన టొయోటా కంపెనీ కానివ్వండి, అలాగే చాలా చాలా ఉన్నాయి ఇంకా జపాన్కి సంబంధించినవి, హోండా కానివ్వండి, హుండాయ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఎందుకంటే టొయోటాని ఎందుకు చెప్తున్నానంటే కనుక ఆటోమొబైల్ ఫీల్డ్లో పెద్ద కంపెనీ ఏదన్నా ఉందంటే కనుక సింగిల్ బ్రాండ్ మీద అది ఒక టొయోటా కంపెనీ మాత్రమే. సో కంపెనీలకు సంబంధించి వీటి చెప్పేటప్పుడు వాటి చరిత్రలను పునరావృతం చేస్తాను, కానీ మన దేశంలో ఆ స్థాయిలో ఒకటి చెప్పుకునేదానికి మనదంటూ ఒక కంపెనీ ఉంది, ప్రపంచ స్థాయిలో మనం గర్వించదగ్గము, టాప్ 10లో నిలుస్తుంది అనేంత స్థాయిలో కంపెనీ అయితే కనుక ఒకటి కూడా లేదని చెప్పాలి. ఉన్న వాటిల్లో బెస్ట్ అంటే టాటా కంపెనీ అని చెప్పుకోవచ్చు, కానీ అంత స్థాయిలో బెస్ట్ అంటే చెప్పలేము. ఇక్కడ ఎందుకు లేకుండా పోయిందంటే ప్రభుత్వాల సహకారం లేకపోవడం. చైనా వెన్నుదన్ను ఎలా వస్తుందంటే కనుక మామూలుగా ప్రపంచంలో ఎవరు ఏ డిజైన్ని కానీ, ఈవెన్ అమెరికాకి చెందిన యాపిల్ కంపెనీ కానీ ఇంకో కంపెనీ కానీ ఇంకో కంపెనీ కానీ తమ ప్రొడక్ట్లను అక్కడ డిజైన్ చేసుకొని డిజైన్డ్ బై కాలిఫోర్నియా అని ఉంటుంది యాపిల్ ప్రొడక్ట్స్ మీద చూసారో లేదో. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మలేషియా, మనం వాడే కొన్ని ప్రొడక్ట్లకు సంబంధించి యాపిల్వే కొన్ని మలేషియాలో తయారు చేస్తారు, కొన్ని చైనాలో తయారు చేస్తారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లాంట్లు ఎక్కడ వీలుంటే అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చైనా కంపెనీలు ఏం చేస్తుందంటే కనుక చైనా మెయిన్గా అంత డెవలప్ అవడానికి కారణం ఏంటంటే కనుక అక్కడి నుంచి వచ్చిన టెక్నాలజీని ఏదైనా సరే తయారు చేస్తున్నామనే నెపంతో దాని మొత్తాన్ని కాపీ కొట్టేసి ఆ టెక్నాలజీని వాడేసి తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్న తర్వాత ఆ కంపెనీలు ఏవైనా సరే ఆ ప్రొడక్ట్లను ఆ దేశంలో అమ్మాలనుకుంటే కనుక చైనాలో వాళ్ళు పాటించడానికి వీల్లేని విధంగా టైట్ రూల్స్ పెట్టేసి తమ దేశ కంపెనీలకు సరళంగా ఉండేలాగా రూల్స్ పెడతారు. ఎంత సావతులు చోటులో చూడండి చైనాకి, ఈ సావతులు చోటులతో ముందుకు వెళ్తూ ఉంది. అఫ్కోర్స్ మనం అలా ఒకటి మోసం చేయాల్సిన అవసరం మనకైతే లేదనుకోండి, మన మేధస్సును ఫస్ట్ మనం గుర్తించుకుంటే కనుక మనం ఎక్కడో ఉంటాం. ఫస్ట్ మన దౌర్భాగ్యం ఏంటంటే కనుక మనల్ని మనం గుర్తించుకోకపోవడం, మనల్ని మనం గౌరవించుకోకపోవడం. మన దేశంలో ప్రభుత్వాలకు ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, ఇవన్నీ కూడా ఈ దౌర్భాగ్య స్థితి నుంచే వచ్చాయన్నమాట. అంటే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ సామాన్యులకు కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థలో ధనవంతులకు కానీ, ఎందుకంటే కనుక సామాన్యుల కంటే అలాగూ అన్ని అంశాల వరకే చెప్పుకుంటూ వచ్చాను, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళకు కూడా కంపెనీలు ఎప్పుడు ఏ కంపెనీ ప్రభుత్వం పెట్టే విధానాలతో ఏ వస్తుందో కొంటుందో కష్టపడి పెంచి పోషించిన ఒక కంపెనీని అమ్మాలంటే ఇబ్బందిగా ఉంటుంది. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి, వెళ్ళకపోతే కనుక డబ్బులు ఉండవు. డబ్బులు లేవంటే ఉన్నాయి, కానీ దాన్ని సరైన రూట్లో తీసుకొచ్చి మన దేశంలో మన దగ్గర డబ్బులు లేవా, విదేశాల నుంచి వచ్చి కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఎక్కడుంది, బ్లాక్ మనీ రూపంలో ఉంది. సరే ఈ బ్లాక్ మనీ బయటకు ఎలా వస్తుంది, దానికి అందరికీ వేరే ప్రొసీజర్ ఉంది, నాకు తెలుసు ఆ ప్రొసీజర్ పూర్తిగా. కాకపోతే కనుక అది ఇప్పుడు చెప్పట్లేదుగానే కాదు, భవిష్యత్ వీడియోలో కూడా చెప్పను దానికి సంబంధించి అంశం. ఎందుకంటే కనుక మన ప్రభుత్వాలకు ఏదైనా సరే ఒక మంచి పథకానికి సంబంధించి ఒక ప్లాన్ కనుక చెప్పామంటే కనుక అందులో వాళ్లకు ఉపయోగపడే అంశాలని మాత్రమే చేసేసి మిగిలిన అంశాలని విస్మరిస్తారు. దానివలన మంచి మంచి పథకాలు కూడా నీరుగారిపోతాయి. అందువలన ఈ ఇట్లాంటి చాలా విషయాలకు సంబంధించి నాకు దగ్గర అవగాహన ఉన్నా కూడా నేను చెప్పాను అన్నమాట, ఆ విషయాల గురించి పూర్తిగా చెప్పాను ఈ వీడియోస్లో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, ఎస్, ఈ ప్రభుత్వాలు వచ్చేసి మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనకు సబ్సిడీలు ఇవ్వాలన్నమాట, విదేశీ కంపెనీలు పిలిచి సబ్సిడీలు ఇస్తాయి. రీసెంట్గా ఒక సెజ్ ఏర్పాటు చేస్తున్నారు నెల్లూరులో అని చెప్పేసి నా మిత్రుడు వచ్చేసి అక్కడ ఏదైనా మనకి ఏదైనా పెట్టేదానికి ఉంటుందేమో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఏమన్నా అని చెప్పేసి వెళ్తే వాళ్ళు పెట్టిన కండిషన్లు చూసి కళ్ళు తిరిగాయి వీడికి. అంటే అన్నీ ఇదో ఆ కండిషన్లన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కనుక, ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నాకు అంత డెప్త్గా తెలియదు అని చెప్పాడు. చాలా వరకు నాకు సగానికి సగం గుర్తు కూడా లేవు అవన్నీ, కానీ కండిషన్లు అనేటివి ఆ కండిషన్స్తో మనం బిజినెస్ చేయడం చాలా కష్టము అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అంటే మన వాళ్ళకైతే ఇవ్వరు, ఇతర దేశాల వాళ్ళకైతే ఇస్తారు. అంటే మనల్ని మనం బానిసలుగా వాళ్ళకి అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఇక మీదట ఏదైనా యుద్ధం జరిగిందంటే అది ఖచ్చితంగా వ్యాపార యుద్ధమే. ఇన్ కేస్ వెపన్స్తో కొట్టుకున్న వెపన్స్ వెనకాల కూడా కంపెనీలే ఉంటాయి. అమెరికా యొక్క ప్రధాన ఆదాయ వనరుల్లో వెపన్స్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే కనుక ప్రపంచంలో చాలా ఆయుధాలు తయారయ్యేది అక్కడే తయారవుతాయి. అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప మిలినీర్లు అందరూ కూడా ఆయుధ కర్మాగారాలు ఉన్న వాళ్ళే వాళ్ళే, ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలను ఎప్పుడు రెచ్చగొడుతూ అమెరికా పెద్దలాగా ఎందుకు ముందుకెళ్తూ ఉంటుందంటే కారణం ఏంటంటే కనుక వాళ్ళ దేశంలో తయారైన ఆయుధాలు అమ్ముకోవడం కోసమే ఇది సగం ప్లానింగ్. ఇదంతా అక్కడ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా దాని ద్వారానే చాలా వరకు ఇన్కమ్ వస్తుంది.
అరే ఇవన్నీ వదిలిపెట్టేస్తే కనుక మనదే మనం పక్క వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే కనుక మన దేశంలో మాత్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇంత దిక్కుమాల పరిస్థితిలో మనం బతుకుతూ ఉన్నాం. మళ్ళీ దేశం బాగుపడాలి, దేశం మరి ఎక్కడ బాగుపడుతుంది ఇలా ఉంటే కనుక. సరే ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ సింహంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కొత్త వీడియోస్ వచ్చినట్టు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు మన ఛానల్ పదిమంది చేసేలాగా షేర్ చేయండి.